వైసీపీలో ఆధిపత్య పోరు రోజు రోజుకి పెరిగిపోతుందా ఇది కేవలం ఒక ప్రాంతంలోనో ఒక నియోజకవర్గంలోనో ఒక జిల్లాలోనో పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆధిపత్య పోరు అనేది వైసీపీ అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వివాదం ఏదైతే ఉందో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి అలాగే ద్వారంపూడి రెడ్డి గారికి మధ్య జరిగిన వివాదం ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అందులోకి ప్రధానంగా టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగింది అనేది ప్రధానంగా పిల్లి సుభాష్ చంద్ర చంద్రబోస్ గారు చేసిన ఆరోపణ అయితే ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎవరు అవినీతి చేశారో వాళ్ళ పేర్లు తనకివ్వాలి అని చెప్పి కోరడం అలాగే మెడ్లైన్ వంతెన నిర్మాణం విషయంలో కూడా పిల్లి ఒక అభ్యంతరం వ్యక్తం చేయడం దీనివల్ల కాకినాడ సిటీలోని చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయి ముంపు గురవుతున్నాయి కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఆపేయాలి అంటూ ఆయన మాట్లాడడం దీని మీద ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి వ్యతిరేకంగా స్పందించడం ఇదంతా ఒక పెద్ద వాగ్వాదంగా జరిగింది అక్కడ ఇదంతా బహిరంగంగా జరగడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఏదైతే ఉందో అది చివరికి జగన్మోహన్ రెడ్డి గారి వరకు రావడం ఫోన్లో వాళ్ళతో సంప్రదించడం అయితే ఇక్కడ ఫైనల్గా ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అనే దాని మీద ఇప్పుడు చర్చ మొదలైంది ఎందుకంటే ఇటువంటి వివాదాలు రోజు రోజుకి రిపీట్ అవుతున్నాయి అన్ని జిల్లాల్లో కూడా ఒక్క తూర్పుగోదావరి జిల్లాకే ఇది పరిమితం కాకుండా ఇప్పుడు మొన్న అనంతపురం జిల్లాలో బొత్ బొత్స సత్యనారాయణ గారికి ఎదురైన పరాభవం ఏదైతే ఉందో అక్కడ ఎంపీకి స్థానిక ఎమ్మెల్యేకి మధ్య జరిగిన వివాదం ఏదైతే ఉందో ఇలా చూసుకుంటా ఉంటే ఆ మధ్య గుంటూరు జిల్లాలో చిలకలూరుపేటలో ఇలా రకరకాలు మొన్న మధ్యన ధర్మాన్ ప్రసాద్ గారి విషయంలో కానివ్వండి ఇలా అన్ని చోట్ల ఏదో ఒక చోట ఒక అసంతృప్తి సీనియర్ జూనియర్ అన్నట్టుగా కనిపించడం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా కనిపించడం సీనియర్ నేతలు జూనియర్ నేతలకు లేదంటే ఎంపీ స్థాయిలోనో లేదంటే మంత్రి స్థాయిలోనో ఉన్న నేతలు ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఇటువంటి రకరకాల విషయాల్లో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టే విధంగా ఉంది స్థానిక నేతలు వ్యవహరిస్తున్న తీరు అనేది అయితే ఇక్కడ మాత్రం ఈ విషయంలో మాత్రం పిల్లి వర్సెస్ ద్వారంపూడి విషయంలో ఇద్దరిలో ఎవరికి చెక్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిలో ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఎక్కడ నిజానిజాలు ఏంటి ఏం జరిగింది అసలు వివాదం అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారంటే విచారణ అనంతరం ఖచ్చితంగా ఎవరికొకరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరి మీద అంత సీరియస్ యాక్షన్ అయితే ఏమి ఉండదు కానీ ఒక చిన్న మందలింపు చేసి వదిలేస్తారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్